219కి 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయిన దశ 3.84% 5 సంవత్సరాలు. అంటే ఎంత నిర్లక్ష్య దశ ఇది. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్లో మేము చూసాం, పర్సెంటా ఆ పర్సెంటా తొందరెందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన. ఇక్కడే చూశా, ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి, నేర్చుకోవాలని ధ్యాస లేదు. సరే అవన్నీ నేను మాట్లాడకూడదు, మా సభ్యులు అయితే మాట్లాడతారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు. నాకు సభ్యత ఉంది, మీరు కూడా అవసరం లేదు. ఇక్కడ హౌస్లో ఉందాతనాన్ని పాటిద్దాం, అక్కడి నుంచి చేస్తారు. కడాన దశ 16,493 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే, వీళ్ళు వచ్చిన తర్వాత 494,900 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం పూర్తయ్యేంట దశ 194 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం, రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం. దీనివల్ల దశ ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే 100 టీఎంసీ నీళ్లు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్ట్రన్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది. ఇంకో పక్కన ఏదైతే నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకుపోతే అక్కడ 150 టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. రాయలసీమకు తీసుకుపోతే ఇంకా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దశ ఆ విషయాలు కూడా నేను వస్తాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దశ అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు. గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలంలో వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే నేను ఎగతాడు కూడా చేశాను అనుకుంటాను. ఆ రోజు అసెంబ్లీకి కూడా నీళ్లు వచ్చాయి, వైవేసాలు వరదలు వచ్చేసాయని ఆ రోజు నేను చెప్పాను. అధ్యక్ష అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశాను నన్ను. ఇదే సీట్లో కూర్చొని చెప్పాను, తెలుగు గంగకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. మీరు రికార్డ్ చూస్తే ఐడియా వస్తుంది, 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. ఒరిజినల్గా 15 టీఎంసీ నీళ్లు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చాడు ఆ మీటింగ్కి. అందరూ కలిసి 5 టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా. ఇంతవరకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం. ఆ రోజు కూడా దశ ఇక్కడే సభంతా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజారక్యం గుర్తుపెట్టుకోవాలి. నీళ్లన్నీ అండర్ గ్రౌండ్లో తీసుకుపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగ ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్లో తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, 15 టీఎంసీ నీళ్లు. ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, కరువు జిల్లా, కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్లు ఇవ్వను. నేను తమిళనాడులో ఉన్నా, నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది, నీళ్లు ఇవ్వాలి. కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతానని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష. అదే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు, సోమశిల కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకలలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన
వేణుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసి దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇటీవల చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎత్తొచ్చి 45.72 మీటర్లు. అందులో ఆ మధ్యకాలంలో వీళ్లే ఒప్పుకొని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్టు, 41.25 క్యాబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతూనే ఫేజ్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది, 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడింది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నది. ఇట్లు కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, ఆ యాక్ట్లో పెట్టిన ప్రాజెక్ట్ని ఇమ్మీడియట్గా మనకు డబ్బులు వచ్చాయి, పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ అక్విజిషన్కి, ఆర్ఎండ్ఆర్కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 350 TMC నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. కుడి కాలువ ద్వారా 320,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 400,000 ఎకరాలకు మొత్తం కలిసి 720,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. 24,00,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 80 TMC ఆఫ్ నీళ్ళని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది. 23.44 TMC నీటిని విశాఖపట్నం, మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇట్టుకిట్టే అవకాశం వస్తుంది. 960 మెగావాట్లు విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది. ఈ రోజుట్లో హైడల్ చాలా ముఖ్యం. ఎందుకంటే అధ్యక్ష, సోలార్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం, ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది. కుడి ఎడమ కాలువ ద్వారా 540 గ్రామాలకు తాగునీరు, 29,00,000 మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష.